ప్రార్థన ప్రారంభించడానికి ముందు మన మధ్యలో రెవరెండ్ శామ్ అబ్రహం గారు ప్రేయర్ పవర్ చర్చ్ వారు వచ్చి ప్రార్థనలో మనల్ని ముందుకు నడిపిస్తారని కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధ రాష్ట్ర సృష్టికర్త అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవ, మీకు వందనాలు చేస్తున్నాను. ఈ రోజు ప్రభు నా తండ్రి నేషనల్ నా తండ్రి మరి స్టేట్ ప్రేయర్ డే నా తండ్రి ప్రభు మీరు నా తండ్రి యొక్క దినాన్ని మీరు ఏర్పాటు చేసినారు ప్రభువా. హల్లెలూయా. ఇక్కడ జరిగే ప్రార్థనలు మీరు ఆలకించండి. ప్రతి వారి హృదయంలోకి వెళ్ళి ప్రార్థన జరుగుతున్నది, అది మీరు ఆలకించి మీరు కార్యించండి ప్రభువా. మా దేశాన్ని స్వచ్ఛ భారత్గా ప్రభు నా తండ్రి మా స్టేట్ని స్వచ్ఛ నా తండ్రి స్టేట్గా నా తండ్రి మీరు కార్యం చేస్తావు. మీరే మహిమాగత వహించి నా తండ్రి మా మధ్యలో నా తండ్రి అనుగ్రహం గారిని మీరు పంపించిన గొప్ప దేవుడు నా తండ్రి ఆమె నోట మీకు వాక్కు పెట్టి మీరు మాట్లాడించి పరిశుద్ధాత్మ కంట్రోల్లో తీసుకోమని యేసు క్రీస్తులను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గుహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, ఇహ పరములలో నీవే మా కోర్కెలు తీర్చే ప్రభువా. ఇహ పరములలో నీవే మా కోర్కెలు తీర్చే ప్రభువా. విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, పొందడమేంటో వేలు ప్రభువాని పాద సన్నిధిలో. ఓ పొందడమేంటో వేలు ప్రభువాని పాద సన్నిధిలో. మా ఊహలు పుట్టకమును మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టకమును మా సర్వము నెరిగిన దేవా. నడుగకుండగానే మోషేను పిలచితివి, నిన్నడిగిన సలోమోనుకు జ్ఞానశిరుల నొసగిన దేవా. నిన్నడుగకుండగానే మోషేను పిలచితివి, నిన్నడిగిన సలోమోనుకు జ్ఞానశిరుల నొసగిన దేవా. పలు సమయముల యందు పలువరముల నీచితివి, పలు సమయముల యందు పలువరముల నీచితివి. అడుగనేల ప్రభువా ఈ ధరలు నీ దివ్య కృపయే చాలు. మా ఊహలు పుట్టకమునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టకమునుపే మా సర్వము నెరిగిన దేవా. ఇహ పరములలో నీవే మా కోర్కెలు తీర్చెడి ప్రభువా. ఓ ఇహ పరములలో నీవే మా కోర్కెలు తీర్చెడి ప్రభువా. విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, పొందడమెన్నో మేలు ప్రభువా నీ పాద సన్నిధిలో. పొందడమెన్నో మేలు ప్రభువా నీ పాద సన్నిధిలో. మా ఊహలు పుట్టకమునుపే మా సర్వం పెరిగిన దేవా, మా ఊహలు పుట్టకమునుపే మా సర్వం పెరిగిన దేవా. ఇహ పరములలో నీవే మా కోర్కెలు తీర్చెడి ప్రభువా. ఇహ పరములలో నీవే మా కోర్కెలు తీర్చెడి ప్రభువా. మా కోర్కెలు తీర్చెడి ప్రభువా. మా కోర్కెలు తీర్చెడి ప్రభువా. ఓ యేసయ్యా
మా కోరికలు తీర్చడు ప్రభువా, మా కోరికలు తీర్చడు ప్రభువా. మన మధ్యలో శ్రీ డి రాజేశ్వరరావు గారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు. వారు వారి అధ్యక్షతలో ఈ యొక్క మీటింగ్ కానివ్వండి, క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకు వారు వెన్ను ఎముకగా ఉండి, స్పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్గా ఉండి, ఈ యొక్క క్రైస్తవ సమాజాన్ని ఐక్యపరచడానికి, ప్రార్థనలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి వారు శాశక్తుల కృషి చేస్తూ ఉన్నారు. అందరం కూడా చప్పట్లు కొట్టి మన ప్రియతమ నాయకుడు డి రాజేశ్వరరావు గారిని మనం ఆహ్వానించుకుందాము ప్లీజ్. తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్రైస్తవులను ప్రేమించి క్రైస్తవులను తలెత్తుకునే స్థితిలో ఉంచిన మన ముఖ్యమంత్రి గారి కేసీఆర్ యొక్క నాయకత్వంలో క్రైస్తవులు సంతోషంగా ఆనందంగా గడిపే ఇంత మంచి సభ చేసుకునే అవకాశం కలిగించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జరపవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకు అని అంటే, మనం ఈ భారతదేశంలో క్రైస్తవులను గుర్తించి క్రిస్టమస్ను మన రాష్ట్ర పండగ చేసిన ముఖ్యమంత్రిని కేసీఆర్ కాబట్టి చాలా గొప్ప కార్యం చేశారు. అన్ని రకాల మొన్ననే క్రిస్టమస్ నాడు మన ముఖ్యమంత్రి గారు ఐటీ ఫంక్షన్ ఇచ్చినప్పుడు క్రైస్తవులు ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా తిరగచ్చు, దేవుని ప్రేమను ప్రతి గ్రామంలో పంచుకోవచ్చు, క్రైస్తవులను ఎవరిని కూడా ఆపకూడదని అధికారులకు ఆజ్ఞ ఇచ్చిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. అంతేకాదు చాలా విషయాల్లో ఈరోజు మనం అందరము కలిసి ప్రార్థించుకున్నందుకు, క్రైస్తవులకు ఒకే ఒక ఆయుధం ఏంటంటే ప్రార్థన. దేవుడు రక్షణలో వచ్చినప్పుడు మొట్టమొదటి మనకిచ్చింది ఏంటంటే రక్షణలో ప్రార్థన ఇచ్చాడు. ప్రార్థన వల్ల సమస్తము సాధ్యమవుతుందని దేవుడు చెప్పాడు కాబట్టి మనమందరం ఏకీభవించి, ఎందుకంటే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఇంకొకటి చేశాడు, చర్చెస్ కన్స్ట్రక్షన్కు కలెక్టర్ పర్మిషన్ ఉంటుండే, దాన్ని తీసి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలకే చర్చెస్ కట్టుకునే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవల్ల చర్చెస్ వల్ల ప్రతి గ్రామంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుని ఆరాధన వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయి. క్రైస్తవులందరూ కృతజ్ఞత కలిగిన వారు కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఇన్ని కార్యక్రమాలు చేస్తుండు కాబట్టి, క్రైస్తవులను ప్రేమించే ముఖ్యమంత్రి, క్రైస్తవులను గుర్తించే ముఖ్యమంత్రి, మంచి ఏకీభవించి ప్రార్థన చేసుకునే అవకాశం కలిగింది. మనకు ముఖ్యంగా అందరు కలిసి, మీరు మీద స్టేజ్ మీద చూస్తున్నారు, ఇంతమంది ఉన్నారు స్టేజ్ మీద, అందరూ యూనిట్గా ఉండి, చరిత్రలో ఎన్నడూ జరగలేదు, ఎప్పుడు కలిసి ఉండలేదు, మొట్టమొదటిసారి అందరు కలిసి ఏకీభవించే ప్రార్థన చేసే అవకాశం కలిగింది మనకు. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి మన పెద్దలు అనిగిరాం రావడం మనకు సంతోషం. దైవజనుల యొక్క మాటను దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఆమె ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, మన భారత ప్రభుత్వాన్ని ఈ బాగుండాలని, క్షేమం ఉండాలని చెప్పేసి దేవుణ్ణి మొరపెట్టడానికి ఆమె తెచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మనమందరం కృతజ్ఞత కలిగి మన ముఖ్యమంత్రి తెలంగాణ బావు కొరకు, ఈ యొక్క భారతదేశం బావు కొరకు మనమందరం ప్రార్థన చేద్దాం. ప్రతి వారు చాలా ప్రాంతాల నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి జిల్లా నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, మొట్టమొదటిసారి మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఒరిస్సా నుంచి ఈరోజు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రేజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రేజ్ ద లార్డ్.
प्यारा भारत देश हमारो प्रभु येसु रो असिरेती भरो प्यारा भारत देश हमारो प्रभु येसु रो असिरेती भरो प्यारा भारत देश हमारो प्रभु येसु रो असी जेती भरो प्यारा भारत देश हमारो प्रभु येसु रो असी जेती भरो सुंदर छ मह सुंदर छ सारी जगती मा मारो देश सुंदर छ देश सुंदर छ हमारो देश सुंदर छ प्यारा भारत देश हमारो प्रभु येसु रो असी जेती भरो बढ़िया मोट दड़िया पहरा कर रे घेरन समुदर पहरा कर रे घेरन समुदर हिया सेती देव बनायो बढ़िया भारत देश हमारो बढ़िया भारत देश हमारो बढ़िया बढ़िया मोट दड़िया पहरा कर रे घेरन समुदर हिया सेती देव बना बढ़िया भारत देश हमारो सुंदर छ मह सुंदर छ सारी जगती मा मारो देश सुंदर छ भारत देश सुंदर छ हमारो देश सुंदर छ प्यारा भारत देश हमारो प्रभु येसु रो असी जेती भरो Now we are getting into one of the very, very important time. Mrs. Anne Graham is going to minister the word and lead us into prayers. Before that, we have our first citizen of our city, Bantu Ramohan Rao Garu, Sri Bantu Ramohan Rao Garu. Rendu nimishalu maatladtaru. Hallelujah. Praise Lord. Mari naati prayer day ku vachesina devuni biddalandarki मरी नाड़ कार्यक्रमान की मुख्य अतिथि वच्चना आनी ग्राम गार की मरी वेदिक मीद उन्न बिशपुलु रेवरेंडलु मरी पास्टर्स मरी वेदिक मीद उन्न इतर पेद्दलु मरी जांबिया नुंचि वच्चिन मिनिस्टर गारु मरी वेदिक मुंदु आसीनुलैन प्रेस मित्रुलकु प्रति ओक्करिकि मरी क्रिस्मस् नूतन संवत्सर शुभाकांक्षलु तेलियजेस्तुन्नाम अंदरं बागुंडालनि దేవునికి ప్రేయర్ చేస్తే ప్రతిదీ మనం అనుకున్నది సాధించుకోవచ్చు దేవుడు ఆ రకమైన ప్రేమ కృప మన మీద చూపెడతాడని పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది మరి ఈనాడు తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమైనప్పటికీ ఎక్కడ లేని విధంగా స్వచ్ఛమైన పరిపాలన మరి కనపరుస్తూ స్వచ్ఛతకు మార్పేరులాగా మరి వాళ్ళ ముందుకు తీసుకోబోతుంది నిజమైన లౌకిక దేశంగా మరి భారత ప్రభుత్వం ఏరకకెందో భారతదేశంలో నిజమైన లౌకిక రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రం అంటే మరి వాళ్ళ తెలంగాణ దానికి నిదర్శనంగా అన్ని మతాలను కలుపుకొని పోయి ఇలా ఎక్కడ కూడా అల్లర్లు లేకుండా ఎక్కడ అన్య మతాల మీద దాడులు లేకుండా మరి ఇలా తెలంగాణ ప్రభుత్వం మరి ఇలా నీట్గా మరి లాండ్ ఆర్డర్
మరి ఎక్కడ కూడా జరిగినా కూడా వెనువెంటనే చర్యలు తీసుకుంటూ మరి అలా ఎక్కడ కూడా క్రిస్టియన్ సోదరులు ఎక్కడ పోయినా కూడా మరి వారిని ఆటంకపరచొద్దు, ఎక్కడ కూడా దాడులు జరిగినా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా మరి భారతదేశంలో కూడా ఎక్కడ చెప్పిన సందర్భం లేదు. ప్రభుత్వం మరి అలా కొత్తగా వచ్చినప్పటికీ ఒక మంచి సదుద్దేశంతో ముందుకు పోతుంది. ఇంతకుముందే పెద్దలు చెప్పారు, ప్రేయర్ చేస్తే ఏది కూడా సాధించలేదని. తెలంగాణ ప్రభుత్వం గురించి, ప్రభుత్వంలో ఉన్న మరి ఇలా మంత్రుల గురించి తప్పకుండా మీరు ప్రేయర్ చేస్తే ఇలా ప్రేయర్కు తగ్గ ఫలితాలు ఉంటాయి. ఇలా 3 సంవత్సరాలలోనే ఎన్ని చేసినప్పుడు మరి ఇంకా మీరు మీ ఆశీర్వాదంతో ఇలా మీ ప్రేయర్ తోటి ఇలా వేదిక మీద ఉన్న దేవుని దైవదూతలు ఇలా మరి ఇలా మానవులకు దేవునికి మధ్యనున్న మరి ఇలా పాస్టర్లు అయ్యగారులంతా ప్రేయర్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం మంచుకుంటే ముఖ్యమంత్రి గారు మంచుకుంటే ఇంతకు పదంతలు చేసుకుంటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం బంగారు ప్రభుత్వం, ఇలా బంగారు తెలంగాణ సాధిస్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అయితే ఇలా ముందు పోతున్నారో, తెలంగాణ ప్రభుత్వం ఇలా మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో క్రిస్టియన్ సోదరులు హాయిగా గుండె మీద ఇలా చేసుకొని ధైర్యంగా ఉండొచ్చు, ఇలా ధైర్యంగా మరి ఇలా బతకొచ్చు. అన్ని విషయంలో కూడా సంక్షేమ పథకాలు అన్నింటి విషయంలో కూడా క్రిస్టియన్ సోదరులకు తెలంగాణ ప్రభుత్వంలో ప్రయాపదల అండదండలు ఉంటాయని చెప్పి అందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తే మేము తప్పకుండా మరి ఇంకా నిగుడితమైన ఉత్సాహంతో మీకు సేవలు అందిస్తానికి సిద్ధంగా ఉంటాం. మా అందరి తరఫున కూడా మరి ఇలా 91వ కీర్తనలు 501వ పేజీ చదివి మా అందరికి ఇంకా స్ఫూర్తికి ఇలా ప్రేమ పంచే విధంగా చేయాలని చెప్పి మీ అందరిని కూడా మరి ఇలా మరి ప్రార్థిస్తూ మరి ఇలా హల్లెలూయ ప్రైజ్ లార్డ్ జై తెలంగాణ జై స్వచ్ఛ భారత్. అదేవిధంగా మన మధ్యలో ఉన్న ఇప్పుడు డాక్టర్ విద్యాశ్రావంతి గారు, వారు కోఆప్టెడ్ మెంబర్ జిహెచ్ఎంసీ, ఈ మధ్యలోనే వారు మెంబర్ మైనారిటీ కమిషన్గా కూడా నియమితులయ్యారు. చప్పట్లు కొట్టి వారిని అభినందిస్తాం.
ఈ సాయంత్ర సమయాన ఇక్కడ వచ్చిన దేవుని బిడ్డలందరికీ దేవుని పరిశుద్ధ నామమున అందరికీ కూడా నూతన సంవత్సర శుభములు తెలియజేస్తున్నాను. మరి వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడాను నా నమస్కారాలు. మరి ఈనాడు ఈ విధంగా మనమందరం చేరి ఉన్నామంటే ప్రార్థనాపూర్వకంగా దేవునికి ప్రార్థించడం కోసమే మనము ఆ ఒక్క విషయం కోసమే మనం ఇక్కడ చేరి ఉన్నాము. ఇంతమంది క్రైస్తవులు ఈ విధంగా రావటం అనేది చాలా ఆశ్చర్యకరంగా చాలామందికి అనిపించవచ్చు. మరి ఎన్నో దూర ప్రాంతాల నుంచి బస్సులు కట్టుకొని లారీస్లలో ఎంతో కష్టంతో ఇక్కడ చేరి ఉన్నాం. ఎందుకంటే ఒకటే ఒక ధ్యేయం ఉంది మనందరికీ, మనం ఆ ప్రభువు కోసమై ప్రభుకి ప్రార్థించి మన రాష్ట్ర క్షేమం కోసమై మన దేశం యొక్క అభివృద్ధి కోసమై ప్రార్థించడానికని ఇక్కడ వచ్చి ఉన్నాము. మరి మన చీఫ్ మినిస్టర్ గారైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు తన చక్కని ప్రణాళికలో తన అనుభవంతో పాటు, నేర్పుతో పాటు, ప్రతిభతో పాటు అనతి కాలంలోనే మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి ఉన్నారని మనందరికీ తెలుసు. జస్ట్ ఒక 3-4 సంవత్సరాల్లోనే మనం ఎంతో ప్రగతి పొంది ఉన్నాము. ఎన్నో పథకాలే కాకుండా ముఖ్యంగా మన మైనారిటీస్, క్రిస్టియన్ మైనారిటీస్కి మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో లభించిన గొప్ప మంచి విషయాలే కాకుండా మరి ఎన్నో మేళ్లు జరగటం అనేది కూడా మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో ఎప్పుడైతే 31 డిసెంబర్ రాత్రి మధ్యరాత్రిలో మనం చీఫ్ మినిస్టర్ గారు ఎవ్రీ డే ఈజ్ పవర్ డే అన్న ఒక మంచి మెసేజ్తో నిరంతరమైన చక్కటి నాణ్యమైన ఉచితమైన విద్యుత్ శక్తిని మనకందరికీ అందచేయటం అనేది ముఖ్యంగా ఫర్ ద ఫార్మర్స్ ఇన్ ద విలేజెస్ ఈ యొక్క మంచి కానుకని అందచేయటం అనేది చాలా గొప్ప విషయం. మరి స్త్రీలకు వచ్చినట్లయితే మనకు ఎన్నో మంచి విషయాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో స్కాలర్షిప్ ఉన్నాయి యంగ్స్టర్స్కి. మన డైనామిక్ లీడర్ అయిన శ్రీ కేటీఆర్ గారు తన ఐటీ మినిస్టర్ కనుక వైఫై ఫెసిలిటీస్ హబ్స్ని క్రియేట్ చేయటమే కాకుండా మరి ఎన్నో విధాలుగా యూత్ డెవలప్మెంట్ యొక్క ప్రోగ్రామ్స్ గురించి మీకు తెలిసి ఉన్నది. ముఖ్యంగా క్రైస్తవుల విషయమై నేను చెప్పాలంటే క్రైస్తవులకి స్కాలర్షిప్స్ అందచేయటం జరుగుతున్నది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇటువంటి ఎన్నో స్థాపించడము, మంచి మంచి ప్రోగ్రామ్స్తో మనల్ని ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. కొన్ని విషయాలు మనకు తెలియకపోవచ్చు కానీ మనం తెలుసుకోవాలి, అది మన బాధ్యత అని నేను ఈరోజు మీకు కోరుతూ ఉన్నాను. Therefore, my dear brothers and sisters, I would say that we need to pray not just on the prayer day, but let it be our breath and our life. Thank you very much. మన హోమ్ మంత్రి గారు, మన ప్రియతమ నాయకులు, క్రైస్తవ పక్షపాతి వారు వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆయన గ్రామ్ గారికి ఇవ్వాలని మనం చేస్తున్నాను. ఈరోజు ఇంత పెద్ద సభను ఏర్పాటు చేసినటువంటి క్రిస్టియన్ పెద్దలకు మరి ఈనాడు ప్రేయర్ డే కింద మరి ఈ గ్రౌండ్లో సమావేశమైన మీ అందరికీ నమస్కారం. ఈరోజు మనమంతా యేసయ్యను ప్రార్థించుకోవడానికి సమావేశమైనాం. నిజంగా మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో క్రిస్టియన్ సోదరులకు ఏ ఆపద వచ్చినా ఏ సమయంలోనైనా మా ప్రభుత్వం మీకు ఆదుకునేదానికి సిద్ధంగా ఉంది. నేను హోమ్ మినిస్టర్గా మీ అందరికీ చెప్తున్నాను, మీకు ఎక్కడ ఏ ఆపద వచ్చినా అర్ధరాత్రి కానీ మేము మీకు అందుబాటులో ఉంటాం, మీకు అండగా ఉంటాం. ఎందుకంటే ఈ స్వతంత్ర భారతదేశంలో ఏ మతానికైనా ఏ కులానికైనా ఎవరికైనా స్వేచ్ఛ ఉంది. వాళ్ళు వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు, వారి వారి మరి యొక్క కుల కట్టడాలను వాళ్ళ సమస్యలను వాళ్ళు పరిష్కారం చేసుకునే ప్రయత్నంలో ఉండొచ్చు. కానీ ఎవరైనా ఎవరి మీదనైనా దాడి చేస్తే చట్టపరంగా చర్య తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ఏసయ్య మన ఎమ్మడున్నాడు, ఏసయ్య ఆశీర్వాదం మనకుంది, కాబట్టి మనం
మనం ధైర్యంగా ముందుకు పోదాం, ప్రజలకు సేవ చేద్దాం, బీదలను ఆదుకుందాం, పక్కింటి వారిని మర్యాదగా చూద్దాం, మన అక్క చెల్లెళ్ళందరినీ మంచిగా చూసుకుందాం. మన ముఖ్యమంత్రి గారు గౌరవ మహిళలకు ఏ ఆపద వచ్చినా మేము అందుబాటులో ఉంటామని చెప్పని సీటీఎంలు పెట్టాం. హైదరాబాద్లో 100 సీటీఎంలు ఉన్నాయి. మహిళలను ఎవరు వేధించినా వాణ్ణి ఊరుకునే లేదు. చక్కగా తీసుకుపోయి చంచలు కూడా జైల్లో పెట్టేటువంటి కార్యక్రమం తీసుకుంటాం. కాబట్టి అన్ని రంగాల్లో మనం ముందంజలో ఉన్నాం. భారతదేశంలో మీడియా సోదరులందరూ కూడా సర్వే చేసి ఎవరయ్యా ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ నెంబర్1 భారతదేశంలో అని చెప్పని రిపోర్ట్ ఇచ్చారు. అందుకొరకే కేసీఆర్ అంటే మిమ్మల్ని ప్రేమిస్తాడు. క్రైస్తవులను శాంతి కామకులు, వాళ్ళని ప్రేమించడం అందరి ధర్మం. కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా ఉందాం, మనం ప్రశాంతంగా ఉందాం, సమాజానికి సేవ చేద్దాం, బీదలను ఆదుకుందాం, మరి పాపులను రక్షించే కార్యక్రమం ఆయన పెద్ద ఆయన ఏసయ్య చెప్పింది కాబట్టి ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉందామని చెప్పని కోరుతూ, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ హల్లెలూయా 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 జై తెలంగాణ. Now we have a Godfrey, a minister from Zambia. She has come to participate in this wonderful National Day of Prayer and State Day of Prayer, Bangaru Telangana, as well as Swachh Bharat. I request her to come and share few thoughts for a few minutes. Thank you so much. It is such a great honor to be here tonight. ఈ రాత్రి కాల సమయంలో మీతో పాటు ఉండడం నాకు చాలా గొప్ప ఘనతగా నేను భావిస్తూ ఉన్నాను. And I bring greetings from the people of Zambia. Zambia lo unnatuvanti prajalandara tarapuna meeku shubhalni telichestu unnanu. Zambia is a Christian nation. Zambia anetundi oka kristava desham. And the country has enjoyed peace from the time that it got its independence. మరి దాని యొక్క స్వాతంత్రం వచ్చినటువంటి నాటి నుండి మొదలుకొని శాంతి సమాధానాన్ని అనుభవిస్తూ ఉంది జాంబియా. బట్ ద గ్రేటెస్ట్ పీస్ ఇస్ వాట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్. అయితే దానికంటే గొప్ప సమాధానం ఏమిటంటే మన యొక్క హృదయంలో మనం కలిగి ఉండినటువంటిది. అండ్ ఇస్ సచ్ ఎ గ్రేట్ జాయ్ టు సీ ద ఉమెన్ ఆఫ్ గాడ్. మరి దైవ జనరాలని ఇక్కడ చూడడం అనేటువంటిది మాకు ఎంతో గొప్ప ఆనందంగా ఉంది అన్నది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అని గారికి మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ద సింపుల్ మెసేజ్ ఐ హావ్ టు నైట్ ఇస్ జస్ట్ టు బ్లెస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క తెలంగాణ రాష్ట్రం మీద ఉంటుంది అనేటువంటి సందేశాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. యు ఆర్ ఏ బ్లెస్డ్ పీపుల్. మీరు ఆశీర్వదించబడిన ప్రజలు, ధన్యులు. అండ్ ఐ బిలీవ్ దట్ టు నైట్ నేను ఈ రాత్రి నమ్ముతున్న విషయం ఏమనగా ది లార్డ్ విల్ పోర్ రెయిన్స్ ఓవర్ దిస్ స్టేట్. ఈ రాష్ట్రం మీద వర్షాన్ని కురిపించినటువంటి యొక్క దేవుడు. యాజ్ ది ఉమన్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ ది వర్డ్ టునైట్. ఇప్పుడు దైవ జనరాలు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తూ ఉంటుండగా దిస్ స్టేట్ విల్ నెవర్ బి ది సేమ్ అగైన్. మరలా అటువంటి వర్షమే ఆత్మీయ వర్షంగా మన అందరి మీద కుమ్మరించబడాలని. మే ది లార్డ్ బ్లెస్ దిస్ ల్యాండ్. ప్రభు ఈ దేశాన్ని దీవించును గాక. మీ అందరికి వందనాలు. Thank you, sister, for that brief and wonderful message. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న యాన్ గ్రామ్ గారు, షీ ఈస్ కాల్డ్ యాజ్ ద బెస్ట్ ప్రీచర్ ఇన్ ద ఫ్యామిలీ బై హర్ ఫాదర్ బిలీ గ్రామ్ గారు. అండ్ షీ హాస్ గాట్ ఎ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఇన్ ద మినిస్ట్రీ. అండ్ షీ లీడ్స్ ద నేషనల్ ప్రేయర్ మూమెంట్. అండ్ ఆల్సో దిస్ ఈస్ అన్ హిస్టారికల్ టైమ్. షీ హాస్ కమ్ యాజ్ అ లెగసీ. She has come as a take to take her inheritance back in India, and we just welcome you, ma'am, that you lead us in prayer, and this nation is going to be transformed in the name of Jesus. With Swachh Bharat and Bangaru Telangana, please give us the direction to pray, how to pray, when to pray, corporate prayer. Let's hold our hands and give her a big round of applause, and welcome, ma'am. Please come. Thank you very much. మీ అందరికీ కూడా ఎంతో వందనములు. It is a great honor and a privilege for me to be here tonight. ఈ రాత్రి కాల సమయంలో మీ అందరి మధ్యలో ఉండడం నాకు ఎంతో ఘనతగా మరి సమయం ఉంటున్నది.
There are many people I would like to thank for this privilege. మరి ఒక ఆధిక్యత నాకు ఇచ్చినందుకై కృతజ్ఞత చెల్లించడానికి మరి ఇక్కడ చాలా మంది ఉన్నారు. But there are too many for me to name. అయితే వారందరి పేర్లు కూడా చెప్పి వారికి కృతజ్ఞత చెల్లించాలంటే మరి కష్టమే. But I would like to name one. అయితే ఒకడి నేను మరి వారి పేరుతోటి మరి కృతజ్ఞత చెల్లించుకోవచ్చున్నాను. I want to thank MLC Rajeshwar for inviting me. మరి సోదరు MLC రాజేశ్వర్ గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకై వారికి హృదయపూర్వక వందనాలు. And I want to thank him and praise God for his vision for this meeting. మరి ఒక కూడిక కొరకై మరి MLC రాజేశ్వర్ గారు కలిగినటువంటి ఆయొక్క దృక్పథము ఆయొక్క దర్శనం కొరకై మరి వందనాలు. For the leadership that he has given to this state. మరి ఒక రాష్ట్రములో ఏదైతే నాయకత్వమును వహిస్తున్నారో దాని బట్టి కూడా ఆయనకు వందనాలు. For his love for God and his heart for prayer. మరి సౌదుని యొక్క హృదయములో దేవుని కొరకు ఉన్నటువంటి ప్రేమ మరి దేవుని కొరకు ఉన్నటువంటి ఆ హృదయం. Thank you. Thank you. I would like to bring you greetings from my father Billy Graham. మరి నా తండ్రి అయినటువంటి బిల్లీ గ్రహం గారి దగ్గర నుండి మీకు ఆయొక్క శుభములు ఆయొక్క వందనములు తీసుకొస్తున్నాను. He just had his 99th birthday. మరి తాను ఈ మధ్య కాలంలోనే తన 99వ మరి ఆయొక్క బర్త్డేని కూడా జరుపుకున్నాడు. When I asked him what was the favorite place he had ever been in all of the world, మరి ప్రపంచమంతటిలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఏదైనా దేశం ఉంది అని నేను అడిగినట్లయితే He responded quickly, India. మరి వెంటనే దానికి స్పందించినాడు భారతదేశం అని. My father loves India. మరి నా తండ్రి అయినటువంటి బిల్లీ గ్రహం గారు భారతదేశాన్ని ప్రేమిస్తున్నాడు. And he gives you his greetings and his prayers. మరి ఆయన యొక్క శుభములు మరి ఆయన యొక్క వందనములు మీకు తెలియజేస్తున్నాను. And I will tell you that I love India. మరి నేను కూడా తెలియజేస్తున్నాను భారతదేశం అంటే నాకు కూడా ఇష్టం. This is my 5th trip to India. మరి భారతదేశానికి నేను ఇది 5వసారి నేను ఇక్కడికి రావటం. I love the country and I love the people. మరి ఈ దేశమును దేశమునిటి ప్రజలను నేను ప్రేమిస్తున్నాను. So I am very privileged to be here tonight to share God's word with you. మరి దేవుని యొక్క వాక్యమును మీ అందరితో కూడా పంచుకోవడానికి నేను ఎంతో ఇక్కడ ఆధిక్యతను కలిగి ఉన్నాను. But I'm going to be honest with you. అయితే మీతో యథార్థంగా మరి విషయంలో ఉంటాను. I just arrived yesterday. మరి నిన్నటి దినమున నేను ఈ దేశానికి వచ్చాను. If I were home I would be going to bed right now. మరి మా దేశంలోకి వెళ్ళే ఈ సమయంలో ఉన్నట్లయితే మరి ఈ సమయానికి మేము పడుకునేటువంటి వారు. So one of the things I'm praying for is the strength to stay awake and I pray that for you also. మరి ఒక విషయమనే ప్రార్థన చేస్తున్న ఈ సమయంలో నేను కూడా మెలకువగా కలిగి ఉండాలని మరి మీరందరూ కూడా మెలకువగా ఉండాలని. So would you take a moment and pray with me please? మరి దయచేసి ఒక నిమిషం మీరు కళ్ళు మూసుకొని నాతో కూడా మీరు ప్రార్థిస్తారా? God of creation. మరి సర్వస్థను సృష్టించినటువంటి సృష్టికర్త. God of Abraham, Isaac and Jacob. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవ. Father of our Lord Jesus Christ. మరి తండ్రినటువంటి యేసుక్రీస్తు ప్రభువా. We come to you now as your children. మరి నీ బిడ్డలగా నీ సన్నిధానానికి మేము వస్తున్నాం. And like little Samuel we ask that you speak to us. మరి ప్రభువా నీ యొక్క ముఖమును ప్రభువా మేము కోరాలని నీ సన్నిధిని కోరాలని మీరు కోరి ఉంటున్నారు. We choose to open our spiritual ears and listen to what you have to say. మరి మీరు ఏదైతే చెప్పగోరుతున్నారో ఆ యొక్క మాటలు వినటానికి నన్ను స్వీకరించడానికి మా చెవులను మా హృదయములను తెరమని కోరుచున్నాం. So we're asking now that you would bless us as we listen to your word. మరి నీ వాక్యమును మేము వింటూ ఉండగా మీరు మమ్మల్ని కూడా ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తున్నాం. And we ask this in Jesus name and for his glory. మరి ఆయన మహిమార్థము యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Our world needs God's blessing. ఈ ప్రపంచమంతటికి కూడా దేవుని యొక్క ఆశీర్వాదం అనేది అవసరం. The nation of India needs God's blessing. మరి భారతదేశం అనేటువంటి దేశమునకు దేవుని యొక్క ఆశీర్వాదము అవసరముగా ఉన్నది. This state needs God's blessing. ఈ రాష్ట్రమునకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదము అవసరముగా ఉన్నది. This city needs God's blessing. హైదరాబాద్ పట్టణమునకు దేవుని యొక్క ఆశీర్వాదం అవసరం. But how do you get God's blessing from heaven to all of these different places? అయితే పరలోకమునందు దేవుని దగ్గర నుండి ఈ స్థలమంతటికి కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ఏ రీతిగా మరి ఆ రీతిగా కలుగుతున్నది? Jesus said if you ask you will receive. మరి యేసు ప్రభు చెప్పినాడు అడుగుడి మీకు ఇవ్వబడును. And he said if you seek if you keep asking you will receive. మీరు ఆ రీతిగా అడుగుతా ఉండే కొలది మీరు ఆ రీతి విషయమును మీరు పొందుకుంటూ ఉంటారు. And then if you knock and you keep on praying and asking God will bless. మరి ఈ రీతిగా మనము పరలోక తలుపును తట్టుతూ అడుగుతూ ఉంటుండగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం.
As we pray for a blessing, we need to persevere in our prayers that God would bless. మరి ఆశీర్వాదము కొరకే మనం ప్రార్థిస్తుండగా పట్టుదలక ఎంతో పట్టుదలతో ముందుకు ప్రార్థనలో కొనసాగుతూ ఆశీర్వాదం కొరకే ప్రార్థిస్తూ ఉండాలి. There's a wonderful story told in the history books. మరి చరిత్ర పుస్తకాల్లో ఒక అద్భుతమైనటువంటి ఒక కథను చెప్పినారు. It took place before the first century. మరి మొదటి శతాబ్దము కంటే ముందు ఈ యొక్క సంఘటన జరిగింది. And Jerusalem was going through a severe drought. మరి యెరూషలేములో తీవ్రమైనటువంటి కరువు సమయముగా కొనసాగుతున్నది. If they didn't have rain, then a whole generation would be lost. మరి ఒకవేళ వర్షం అనేది అక్కడ కురియకపోతే అక్కడ ఉన్నటువంటి తరమంతా కూడా పూర్తిగా అంతరించిపోయేవారు. So the city elders called for the rainmaker. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఎవరైనా వర్షాన్ని కలగజేస్తారనేటువంటి విషయాన్ని కొరకు వారు పరిశీలిస్తూ వచ్చారు. His name was Honi. మరి ఆయొక్క వ్యక్తి పేరు హోని. And they brought him outside the city of Jerusalem. మరి ఆయొక్క వ్యక్తిని యెరూషలేము పట్టణం నుండి బయటికి తీసుకువచ్చారు. And they said, "We want you to pray for rain." అయ్యా నీవు ఈ ప్రాంతంలో వర్షం రావడానికి నువ్వు ప్రార్థించాలి అని ఆయన మనవి చేసినారు. So Honi took his staff and he drew a circle in the dust. మరి హోని అనేటువంటి ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న కర్రను తీసుకొని తన చుట్టూ కూడా ఒక గుండ్రంగా ఒక వృత్తము గీసినాడు. And then he got inside the circle. మరి ఆ గుండ్రంగా గీసినటువంటి ఆ వృత్తము లోనికి ప్రవేశించినాడు. And he fell down on his knees. తన మోకాళ్ళపైకి వచ్చినాడు. And he began to pray. మరి ప్రార్థించడం ఆరంభించినాడు. And he said, "God, send the rain." ప్రభువా దేవాని రేవ పరలోకం నుండి వర్షాన్ని పంపించున్నాడు ప్రార్థిస్తూ వచ్చినాడు. And as Honi prayed, there was a light rain that fell. మరి ఆయన ప్రార్థిస్తుండగా కొద్దిపాటి జల్లులు కురిచినాయి. And Honi said, "That's not the kind of rain we need." మరి హోని అటువంటి వ్యక్తి, దేవా నేను ఇటువంటి కొద్దిపాటి జల్లులు నేను దీని కొరకైనా ప్రార్థించలేదు అన్నాడు. He said, "God, I'm asking for rain to end the drought." మరి యొక్క పూర్తిగా కరువుతో నిండినటువంటి ప్రాంతం అంతటి కూడా కరువును ముగించడానికి మరి నీ యొక్క వర్షాన్ని పంపించాలని కోరుతున్నాను అన్నాడు. And as he prayed, the rain began to pour in such a way it was flooding the city. మరి ఆయన ప్రార్థిస్తూ ఉండగా వర్షము ఎంతో తీవ్రంగా పడి మరి అంత వరద వచ్చేటువంటి పరిస్థితి వరకు చేరుకున్నది. And he said, "God, not for that kind of rain." ప్రభు అటువంటి వర్షం నేను కోరుకోవడం లేదని తిరిగి చెప్పినాడు. He said, "I'm asking for a downpour that will fill the rivers and the cisterns and the lakes and end the drought." మరి ఒక పట్టణంలో లేకుండా ఉన్నటువంటి ప్రాంతంలో నదులు కావచ్చు, చిన్న సరస్సులు కావచ్చు, లేకపోతే మరి ఏదైనా మరి నీరు నిలువ ఉండేటువంటి స్థలం కావచ్చు, అవన్నీ కూడా నిండాలనేటువంటి ప్రార్థన చేస్తున్నాను చెప్పినాడు. Honi said, "I'm not going to get out of the circle until you send a rain to end the drought." మరి ఆయొక్క కరువునంతటి కూడా ముగించేంత వరకు కూడా నీవు వర్షంను కురిపించాలి, అప్పటి వరకు నేను ప్రార్థనలో నేను కొనసాగుతుంటానని ప్రార్థిస్తూ వచ్చినాడు. And as Honi prayed, the rain began to go into a steady downpour. మరి ఆ రీతిగా ఆయన ప్రార్థిస్తూ ఉండగా మరి ఎంత స్థాయి వరకు వర్షం అవసరమో ఆ స్థాయి వరకు వచ్చి వర్షం ఆగిపోయింది. It was a gentle rain that filled the rivers and the lakes and the cisterns. మరి అక్కడ ఉన్నటువంటి మరి ఆ ఊటలే కావచ్చు, మరి నదులే కావచ్చు, లేకుంటే సరస్సులే కావచ్చు, అంతయు కూడా నీళ్లతో నింపబడినది. And the drought in Jerusalem was ended. మరి ఆ రీతిగా యెరూషలేములోటువంటి ఆయొక్క కరువు అంతా కూడా మరి ఒక ముగింపులోనికి వచ్చింది. And I believe in our world today there's a spiritual drought. మరి ఇంతగా మనం గమనిస్తున్నట్లయితే ప్రస్తుతం ప్రపంచమంతటిలో కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఒక కరువు కూడా పూర్తిగా మరి విస్తరించినది. And in this nation and state and city a spiritual drought. మరి యొక్క దేశములో ఈ యొక్క ప్రాంతములో కూడా గమనిస్తున్నట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి కరువు మరి ఉంటున్నది. And I believe in my country there's a spiritual drought. మరి నా దేశములో కూడా ఆత్మ సంబంధమైనటువంటి కరువు అనేది అక్కడ ఉన్నది. And I'm challenging you and myself as Christians to draw a circle. కాబట్టి మీ అందరికీ కూడా నేను సవాలు నేను విసురుతూ ఉంటున్నాను. ఆ యొక్క హోని తన చుట్టూ కూడా వృత్తమును చేసుకుని ప్రార్థించినట్లుగా మీరు కూడా వృత్తమును మీరు చుట్టూ ఆ రీతిగా మీరు గీసుకొని ప్రార్థించాలి. And not a literal circle, but to focus your mind in prayer and ask for God's blessing. దీనికర్థం వాస్తవంగా మీ చుట్టూ కూడా ఒక వృత్తమును గీసి దాంట్లో మీరు ఉండి ప్రార్థించడం కాదు, కానీ మీ మనసులను ఏ విషయంలో ప్రార్థించాలనేటువంటి విషయముల పట్ల మీ మనసును నిలపాలని కోరుతూ ఉన్నాను. To persevere in prayer and say, "God, I won't let you go until you bless this state and this nation." మరి ఏ విషయంగా అంటే ప్రభు నీవు ఈ యొక్క దేశమును ఆశీర్వదించేంత వరకు కూడా నేను ప్రార్థనలో పట్టుదలతో నేను కొనసాగుతున్నటువంటి మనస్సు కలిగి నువ్వు ప్రార్థించాలి. It's a wonderful example of this kind of prayer in the Old Testament in the Bible. మరి బైబిల్లోని పాత నిబంధన గ్రంథములో ఇటువంటి ప్రార్థన చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ మరి చూస్తూ ఉన్నాం. In the book of Daniel. మరి దానియేలు గ్రంథములో
Daniel had been a young teenager when he was taken into captivity in Babylon. Mari Babylonlaku cheraga koni poyinaatundi samayamlo Daniel anatundi vyakti mari ento yavana prayamlo untunaatundi vaadu. And God's people were also taken into captivity. Devuni prajalaatundi varandaru kuda cheraloniki teeskopabadinaatundi samayam adi. They were separated from God's place of blessing. Mari devudu aashirvadincheatundi sthalamlo nundi varu veeru cheyabadinaatundi variga unnaru. And in Daniel chapter 9 he prayed a prayer that moved heaven and changed his nation. మరి దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో అతను చేసినటువంటి ప్రార్థన బట్టి దేశం యొక్క పరిస్థితి సమూలంగా పూర్తిగా విప్లవాత్మకంగా మార్చివేయబడింది. I'm going to ask John to read his prayer to you. Daniel chapter 9 verses 1 through the middle of verse 23. మరి నేను ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుతాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం నుంచి 23వ వచనం వరకు దయచేసి మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తా ఉన్నాం. మాదీయుడగు అహస్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయు యెర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టి యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తయొచ్చున అని గ్రంథముల వలన గ్రహించితిని. అంతట నేను గోనెపెట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసు నిబ్రమగా చేసుకొంటిని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొనదేమనగా, ప్రభువా, మహాత్యము కలిగినటువంటి భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనలను నీ కృపను జ్ఞాపకము చేయవాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయా దేశులందరికీ చెప్పిన మాటను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారం. ప్రభువ, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దీనిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యూదయా దేశంలోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇస్రాయేల్ అందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ప్రభువ, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగేయున్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణములు గల దేవుడయ్యున్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలిచ్చి వాటిని అనుసరించి నడుచుకున్న వలనని సెలవిచ్చెను. కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఇశ్రాయేల్ అందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వెనుక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసిరిమి గనుక నేను చెప్పించదనని నీవు నీ దాసులకు మోసే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసినట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికి మాకు ఏరికలుగా ఉండు, మా న్యాయరూపతల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాట నెరవేర్చెను. మోషే ధర్మశాస్త్రం ఇచ్చినను మేము మా చెడు నడవడి మానవక పోతిమి. మీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరుచుకొనకపోతిమి. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్య విషయమై న్యాయస్థుడయ్యుండి సమస్తము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసెను. ప్రభువా, మా దేవా, నీవు నీ బాహుబలం వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించడం వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషములను బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్టమైన పర్వతము. ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపము నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటినీ బట్టి విజ్ఞాపనము చేసుకొనుచున్నాను. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనను విజ్ఞాపనను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిము. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము. కానీ
మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించుట లేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవిని చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచు నుండిని. నేను ఈలాగు మాట్లాడుచు ప్రార్థన చేయుచు నుండిగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేల్ అను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపనము చేయు నారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. కావున ఈ సంగతిని తెలియజేసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. Daniel's prayer was a powerful prayer. మరి దానియేలు ఇట్టి శక్తి కలిగినటువంటి ప్రార్థన చేస్తూ వచ్చాడు. His prayer moved heaven and it changed his nation. మరి పరలోకమును తన ప్రార్థనను కలిగించి తన దేశములో సమూలమైనటువంటి మార్పును చేకూర్చినది. So I've asked God to teach me how to pray like Daniel prayed. కాబట్టి మీరు కూడా ప్రభువా దానియేలు వంటి ప్రార్థన నేను కూడా ఏ రీతిగా చేయవలనో నాకు నేర్పించమని మీరు అడగాలి. And there are 6 things that God has taught me from this prayer. మరి ఈ యొక్క ప్రార్థనలో నుండి 6 విషయాలు దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చాడు. The first is that a powerful prayer is one that is compelled. మరి మొదటి విషయము ప్రార్థన చేయటానికి అది మన అంతరములో మనను ఎంతో ప్రేరేపించి మనను బలవంతము చేసేది. That we pray with a sense of urgency and passion and sincerity. మరి ఒక తృష్ణ కలిగి యథార్థతతోటి మరి ప్రార్థించాలనేటువంటి ఒక బలవంతమైనటువంటి ప్రేరేపణతో మనం ప్రార్థిస్తాం. Daniel was compelled because his people had so many problems. మరి దానియేలులో లోపల ఈ ఒక ప్రేరేపణ కలిగినది కారణం ఏంటంటే తన చుట్టూనటువంటి ప్రజలందరూ కూడా ఎంతో శ్రమలో ఇబ్బందుల వారు ఉంటూ ఉన్నారు. His people were in captivity. తన ప్రజలందరూ కూడా ఇక చెరలో వారు ఉంటూ ఉన్నారు. They were suffering. వారు శ్రమపడుతూ ఉన్నారు. They were being persecuted. వారికి ఎటువంటి భద్రత లేని వారుగా ఉంటూ ఉన్నారు. And Daniel loved his people. అయితే దానియేలు చూస్తే తన ప్రజలను ప్రేమించిన వాడిగా ఉన్నాడు. And so he was compelled to pray because of the problems his people faced. మరి తన చుట్టూనటువంటి సమస్యలు తన ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను బట్టి అతడు ప్రార్థన చేయాలనేటువంటి ప్రేరేపణ తనలో కలిగింది. But he was also compelled by the promises of God that he read in God's word. మరి అదే సమయంలో దేవుడు తన వాక్యములో ఏదైతే వాగ్దానం చేసినాడో ఆ విషయమును కూడా గట్టిగా ఎత్తి పట్టుకొని ప్రార్థించాలనేటువంటి అతి ఆశ కూడా కలిగినాడు. He was reading the book of Jeremiah. మరి యెర్మీయా పుస్తకాన్ని తను చదువుతూ వచ్చాడు. And Jeremiah quotes God as saying, after 70 years I will set your people free. మరి యెర్మీయాతో దేవుడు చెబుతూ వచ్చాడు 70 సంవత్సరముల ఆయక చెర తర్వాత తిరిగి దేవుని ప్రజలను ఈ స్థలమునకు రప్పిస్తానని. And God said, I know the plans I have for you. మరి ఇదిగో దేవుడు ఎటువంటి ప్రణాళికలు ఎటువంటి ఉద్దేశములు మీ భవిష్యత్తు విషయమై కలిగి ఉన్నాడో ఆయన ఎరుగునాడని తెలియజేస్తూ ఉన్నాడు. Plans to give you hope and a future. ఒక భవిష్యత్తును ఒక చక్కని నిరీక్షణను మీకు కలిగించాలనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. But you must seek me with all of your heart. మీ హృదయం అంతటితో కూడా మీరు నన్ను వెతికే వారగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. And so Daniel got on his knees and he claimed that promise. అయితే దానియేలు తన మోకాల మీదకి వచ్చి దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని గట్టిగా చేపట్టినాడు. So when we pray, powerful prayer is based on God's word. కాబట్టి ఎప్పుడైతే మనం శక్తికలన ప్రార్థన చేస్తామో అది దేవుని వాక్యమును ఆధారం చేసుకున్న ప్రార్థనే శక్తికరణిదిగా ఉంటుంది. God has taught me when I pray not to pray for what I want. అయితే నేను ఏదైతే కోరుతున్నానో దాని కొరకై నాకు ఏదైతే అవసరమో దాని కొరకై ప్రార్థించుట కాదు కానీ not to pray for what I think is best. మరి ఏదైతే మంచిది శ్రేష్టమైనదని నేను అనుకుంటానో దాని విషయమై ప్రార్థన చేయుట కాదు కానీ not just to pray what I hope for. మరి దేని కొరకై నిరీక్షిస్తున్నానో దాని విషయమై
ప్రార్థన చేయటి కాదు కానీ but I ask God to give me a promise from his word and I pray that promise back to him అయితే దేవుని యొక్క వాక్యమును యొక్క వాగ్దానము కొరకై కోరుకుంటూ ఆ వాగ్దాన విషయంలో నేను ప్రార్థన చేసి ముందుకు వెళ్ళాలి So when you pray for God's blessing on this state and nation how do you pray మరి ఈ ఒక రాష్ట్రము కొరకై ఈ దేశము కొరకై నీ ఒక ఆశీర్వాదాన్ని కొరకై నువ్వు ప్రార్థించినప్పుడు ఎటువంటి ప్రార్థన నీవు చేయాలి ask God to give you a promise that you can pray back to him కాబట్టి దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థించినట్లుగా దేవుని యొద్ద నుండి ఒక వాగ్దానాన్ని నువ్వు అడగాలి One promise I pray for my country is 2 Chronicles 7:14. మరి నా దేశము కొరకు ఒక వాగ్దానాన్ని నేను దేవుని నుండి కోరుతూ వచ్చాను 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. And God says if my people who are called by my name అయితే నా పేరు పెట్టబడి పిలవబడిన నా ప్రజలను దేవుడు అంటున్నాడు. If Christians like you and me అంటే నీ వంటి నా వంటి క్రైస్తవులందరూ కూడా If I would humble myself మరి నన్ను నేను తగ్గించుకొని If I would pray నేను ప్రార్థించిన యెడల If I would seek God's face దేవుని యొక్క ముఖమును నేను కోరుకున్నప్పుడు If I would turn away from my sin నా యొక్క పాపము నుండి నేను వైదొలిగిపోయినప్పుడు Then God promises he will hear my prayer అప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆయన నా యొక్క ప్రార్థనను ఆలకిస్తాడని He will forgive my sin నా పాపమును ఆయన క్షమిస్తాడని And he will heal my land మరి నా దేశమంతా కూడా నా స్వస్థపరుస్తానని చెప్తూ ఉన్నాడు And America needs healing మరి అమెరికాలో స్వస్థత కలుగు ఉన్నది and I have drawn my circle మరి నేను నా చుట్టూ కూడా వృత్తమును గీసుకొని ఉన్నాను God I won't let you go until you keep your promise మరి ప్రభువా ఇదిగో నీవు వాగ్దానము చేస్తున్నావు నీకు వాగ్దానం నీవు కట్టుబడి ఉన్నావని నేను కోరుతున్నాను and I believe there are many things in this state మరి నేను అనుకుంటున్నాను ఇటువంటి పరిస్థితిలో అనేకమైనటువంటి మీ విషయాలు కూడా ఉన్నాయని many things in this nation that need healing మరి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక విషయములో కూడా స్వస్థత అనేది అవసరమని నేను అనుకుంటున్నాను we desperately need the blessing of God కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదము కొరకే మనం ప్రార్థిస్తాం So when you look at the problems the people face కాబట్టి ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం గమనించినప్పుడు would you ask God to give you a promise that you can pray back to him on their behalf కాబట్టి వారి పక్షమున నీవు ప్రార్థన చేయనట్లుగా దేవుని సన్నిధిలో దేవుని నుండి ఒక వాగ్దానము కొరకే నీవు కోరుకోవాలి I listened to the different leaders as they addressed you tonight. మరియొక్క సాయంకాల సమయంలో అనేక మంది ఇక్కడ గౌరవప్రదమైన నాయకులందరూ కూడా వారికి శుభమును మీకు తెలియజేస్తూ ఉండగా Sometimes I could not understand their words. మరి కొన్ని పర్యాయములో వారు మాట్లాడుతున్నప్పుడు వారి మాటలు నాకు అర్థం కాలేదు. But I could hear their heart. అయితే వారి హృదయంలో ఉన్నటువంటి ఆ శబ్దమును నేను వినగలుగుతూ వచ్చాను. They were passionate about what they said. వారు ఏదైతే చెబుతున్నారో దాని విషయంలో వారు దృష్టవను కలిగి ఉన్నారు. Because they care about you. ఎందుకంటే వారు మిమ్మల్ని గురించి ఈ నాయకులందరూ కూడా జాగృతను వహిస్తూ ఉన్నారు and they long for God's blessing దేవుని యొక్క ఆశీర్వాదము కొరకే వారందరూ కూడా కోరుతూ ఉన్నారు So when you pray do you pray with that same sense of urgency and passion? కాబట్టి నీవు కూడా ప్రార్థించినప్పుడు అట్టి తృష్ణతోటి అట్టి ఆత్రుతతోటి నీవు కూడా ప్రార్థించాలి. Daniel prayed with compulsion. మరి దానియేలు ఎంతో తీవ్రమైనటువంటి ఆ తృష్ణ కలిగి ప్రార్థించినవాడిగా ఉన్నాడు. And I think sometimes my prayers are weak because I don't have that same sense of compulsion. కాబట్టి కొన్నిసార్లు మనం కూడా ప్రార్థించినప్పుడు అటువంటి తృష్ణ కలిగి మనం కూడా ప్రార్థించేవారిగా మనం ఉండాలి. So I ask God to give me his heart to pray. కాబట్టి మరి దేవుని యొద్ద నుండి ఒక వాగ్దానము కోరుకొని దాని విషయంలో ప్రార్థించినట్లుగా దేవుని యొద్ద మనం అడగాలి would you ask god to do the same for you మరి దేవుడు కూడా మరి ఆ ముందు విషయంలో ఏదైతే జరిగించాడో ఇప్పుడు కూడా ఆయన అదే మాదిరిగా జరిగించినట్లుగా మనం ప్రార్థించాలి the second thing that god taught me from this passage is that we need to be centered in prayer మరి రెండో విషయం ఈ వాక్య భాగం నుండి దేవుడు నాకు నేర్పించినది ప్రార్థనను కేంద్రముగా చేసుకొనడం Daniel turned to God in prayer. మరి దానియేలు విషయానికి వచ్చినప్పుడు మరి దేవుని వైపు అంటే ప్రార్థనలో దేవుని వైపు చూస్తున్న వాడిగా ఉన్నాడు. When you are praying, who do you turn to? మరి నీవు ప్రార్థించినప్పుడు నీవు ఎవరి వైపు నీవు నీ యొక్క మనసును తిప్పుతూ ఉన్నావు? Our faith in prayer needs to be centered on God and God alone. మరి మన యొక్క విశ్వాసము మన ప్రార్థనతయు కూడా దేవుని కేంద్రీకరించుకొనే మనం చేస్తూ ఉండాలి. When I was a young girl I was walking in the mountains and I got lost. మరి నేను యవన ప్రాయంలో ఉన్నప్పుడు పర్వతముల మధ్యలో నడుస్తున్నప్పుడు నేను మార్గం తప్పిపోయినాను. The person I was with pulled out a compass. మరి నా దగ్గర దిక్కుసూచి నా చేతిలో ఉండినది. He had set the compass so the needle pointed north. కాబట్టి ఆ దిక్కుసూచి నా రీతిగా ఎటు తిప్పినా కానీ అది ఉత్తర దిక్కు మాత్రమే చూపించేదిగా నా చేతిలో ఉంటూ వచ్చినది. And as he adjusted the compass we saw which way was north. కాబట్టి మరి ఎటు దిక్కు నేను తిప్పినప్పటికీ కూడా మరి ఉత్తర దిక్కు ఎటు ఉన్నది అనేటువంటి విషయం దిక్కుసూచి నుండి నాకు అర్థమయ్యేది. We followed the direction the compass was leading us in and we found the right path and we got safely home. కాబట్టి ఆ దిక్కుసూచి మన చేతిలో ఉన్నప్పుడు అది ఎప్పుడూ కూడా ఉత్తర దిక్కును చూపిస్తుంది
నడుస్తున్నది కనుక మనం ఏ మార్గంలో నడుస్తున్నాము అనేటువంటి గ్రాహ్యము మనందరికీ కూడా కలుగుతున్నది. When we pray we need to set our compass of faith. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో మన యొక్క దిక్కుసూచనటువంటి విశ్వాసము పైన మనం నిలబడాలి. And the needle of our faith should always point to God. ఆ దిక్కుసూచనటువంటి ఆయొక్క చేతులు గడియారమైనటువంటి చేతుల మాదిరిగా ఆయొక్క దిక్కుసూచన చేతులు ఎల్లకాలము దేవుని వైపు అవి చూస్తూ ఉండాలి. Our trust is in God. కాబట్టి మన యొక్క విశ్వాసత అంతా కూడా సంపూర్ణంగా దేవుని పైన నిలుస్తూ ఉన్నది. Our trust is not in a government. కాబట్టి మన యొక్క నమ్మకం అనేది ఆ ప్రభుత్వం పైన కాదు కానీ It is not in our finances. అది మన యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి కాదు కానీ It is not in our job position. ఏరో మనం ఎటువంటి స్థాయిలో మనం ఉన్నామన్న ఉద్యోగమును బట్టి మనకి నమ్మక కాదు కానీ It is not in all the relationships that we have. లేకపోతే ఎటువంటి సంబంధాలు మనం కలిగి ఉన్నాము వాటి విషయమును కాదు కానీ Our trust is in God and God alone. మన యొక్క నమ్మక మన విశ్వాసత అంతా కూడా కేవలం దేవుడిపైన మాత్రమే మనం కలిగి ఉంటున్నాం. God alone is the one who can bless us. దేవుడు ఒక్కడే మనందరిని కూడా సంపూర్ణంగా ఆశీర్వదించగలిగిన వాడే. If God doesn't bless, we won't be blessed. ఒకవేళ దేవుడే మనల్ని ఆశీర్వదించకపోతే ఎంత మాత్రమును కూడా మనము ఆశీర్వదించబడలేం. So Daniel centers his prayer in God. అందుబట్టి దానియేలు విషయానికి వచ్చినప్పుడు తన ప్రార్థనను కేంద్రంగా చేసుకొని ఉన్నాడు. It says he dressed in sackcloth. మరి ఆయన తన చుట్టూ కూడా ఒక గోనె పట్ట కట్టుకున్న వాడిగా ఉన్నాడు. That reveals that Daniel was desperate for God's blessing. అంటే నిశ్చయముగా దేవుడు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించాలనేటువంటి అంతరిములో ఒక బలమైన తృష్ణ దానియేలు జీవితంలో కలుగుతూ వచ్చినది. He was saying, God, if you don't bless my people, they won't be blessed. మరి ప్రభువా ఇదిగో నీవు ఆశీర్వదిస్తే తప్ప ఈ ప్రజలందరూ ఎవరు కూడా ఆశీర్వదించబడలేరు అని దానియేలు ప్రార్థిస్తూ వచ్చినాడు. If you don't set us free from the enemy, we won't be set free. ఇదిగో శత్రువుల యొక్క ఉరిలో నుండి నీవు తప్పిస్తే తప్ప చెరల నుండి తప్పిస్తే తప్ప మేము ఎంత మాత్రము కూడా చెరల నుండి బయటికి రాలేము అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ నీతో సరైనటువంటి సంబంధము మరి మేము ఏర్పరచుకోకపోతే ఎంత మాత్రము కూడా ఆశీర్వదించబడలేమని చెప్తూ వచ్చినాడు. Oh God, we're desperate for you. ఓ దేవా నీ కొరకై మేము ఎంతో తృష్ణ ఆకలి కలిగి ఉన్నామని చెప్తున్నాడు. And he dressed in sackcloth. మరి అందరు బట్టి ఆయన తను మొత్తం గోరె పట్ట కట్టుకొని మరి ఉన్నాడు. And then it said he smeared himself with ashes. మరి అంతేకాకుండా తన తలపైన ధూళిని వేసుకుని ఉన్నాడు. That showed his humility. అది తన యొక్క సాత్వికం లేక దీనత్వాన్ని చూపిస్తూ ఉన్నది. He knew if God answered his prayer and blessed it wasn't because Daniel was such a great man. మరి ఏదో దానియేలు గొప్పవాడు గొప్ప వ్యక్తి కనుక ఇతను చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడని కాదు కానీ It's because God is a gracious God and he loves to bless. అయితే దేవుడు కనికరము కృపా కలిగినటువంటి వాడు ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు ఈ విషయంలో బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. Daniel approached God with humility. అందును బట్టి దేవుడు దానియేలు దేవుని సన్నిధానంలో ఎంతో దీనుడిగా ఆయన మొకరించినాడు. Jesus said in John chapter 15 without me you can do nothing. యోహాను సువార్త 15:5లో యేసు ప్రభు చెప్తున్నాడు నాకు వేరుగా ఉండి మీరు ఏమీని కూడా చేయలేరు. So we come to God in Jesus name humbly asking for his mercy and his grace. అందుబట్టి దేవుని సన్నిధానంలో యేసుక్రీస్తు నామములో మనం ప్రవేశించి దీనుడిగా మనం ప్రార్థిస్తాం. The Bible says that a humble contrite heart God will not despise. విరిగినలిగినటువంటి మరి ఒక హృదయమును దేవుడు ఎంత మాత్రమును కూడా అలక్ష్యము చేయడు అని బైబిల్ నేర్పిస్తా ఉంది. God hears the prayers of a humble person. మరి ఒక దీనుడైనటువంటి వ్యక్తి యొక్క ప్రార్థనను దేవుడు వింటూ ఉన్నాడు. Especially when that humble person is desperate for God. మరి మరి ముఖ్యంగా గమనించాలంటే ఒక దీనుడైనటువంటి వ్యక్తి దేవుని కొరకై ఆకలి దాహమాయక తృష్ణ కలిగినప్పుడు ఖచ్చితంగా అతని ప్రార్థనలకు జవాబులు వస్తాయి. So when you pray, center your faith in God. కాబట్టి మీరు ప్రార్థించినప్పుడు మీ యొక్క దృష్టి అంతయు కూడా విశ్వాసము దేవుని పైన నిలిపి మీరు ప్రార్థించాలి.